రాజకీయ నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి, కానీ ఒక రాష్ట్ర నాయకుడి రాజకీయ జీవిత నేపథ్యాన్ని ఒక సినిమాగా మలిచిన చిత్రం మాత్రం యాత్ర. ఇప్పుడు యాత్ర 2 కూడా వచ్చేసింది. యాత్ర 2 మూవీ వైఎస్ జగన్ పాదయాత్రను బేస్ చేసుకుని ఉంటుందని మహిబీ రాఘవ్ ఇదివరకే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. హీరో జీవా వైఎస్ జగన్ గా నటించిన ఈ చిత్రం 8 ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆల్రెడీ యాత్ర 2 ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ చిత్రాన్ని ఆపాలంటూ నటి కుమార్ వంటి వారు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. యాత్ర 2లో కేవలం వైఎస్ జగన్ చేసిన పాదయాత్రనే మెయిన్ థీమ్ గా ఉంటుందని, ఇతర పాత్రలకు ఎక్కువగా చూపించలేదని, ఎవరిని కించపరిచేలా పాత్రలను డిజైన్ చేయలేదని దర్శకుడు మహిబీ రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. రాజకీయ నేపథ్యంతో సినిమా తీస్తే బురద చల్లే వాళ్ళు బురద చల్లుతారు, రాళ్ళు విసిరే వాళ్ళు రాళ్ళు విసురుతారు. బురద తుడుచుకొని రాళ్ళు ఏరుకొని ఓపిక తనకి లేదని, సినిమా ఏంటన్నది ఆడియన్స్ చూసి డిసైడ్ చేస్తారని అన్నాడు. ఈ చిత్రంలోనూ సీన్లు కల్పితమని చెప్పలేం, నిజాలనే చెప్పలేం, ఎమోషన్ సోల్ ను బేస్ చేసుకుని సీన్లు రాసుకున్నానంటూ క్లారిటీ ఇచ్చాడు మహిబీ రాఘవ్. వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, ఎంతో మందికి సాయం కూడా చేశారు. ఇదే పాయింట్ ఎమోషన్ సోల్ ను చెప్పేందుకు ట్రైలర్ లో చూపించారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి వెంట ఎంతో మంది ఉన్నారని, ఎంతో మంది అండగా నిల్చున్నారని చెప్పే క్రమంలోనే ఆ బ్లైండ్ పర్సన్ సీన్ పెట్టాలని అన్నాడు. ఇది తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథ అని, ఇందులో ఎవరిని తక్కువ చేసి చూపించలేదని, ఎవరిని కించపరిచేలా పాత్రను పెట్టలేదని, ఢిల్లీని ఎదిరించడం, సీఎం అయిపోవడం అనే పాయింట్లతో తాను యాత్ర 2 చేయలేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక హీరో జీవా మాత్రం యాత్ర 2లో వైఎస్ జగన్ లా కనిపించేందుకు, నటించేందుకు కొన్ని యూట్యూబ్స్ అలాగే మీడియాకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూశాడట. జగన్ లా కనిపిస్తున్నానా లేదా అని అనుకునేవాడట. అయితే డైరెక్టర్ మహి ఒకసారి సెట్స్ మీద షాట్ ఓకే చెప్పగానే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేదని హీరో జీవా తెలిపారు.